విశాఖ ఎన్నికల పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దేవుడు దయతో మీ అందరి ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇవాళ రేషన్ కార్డు కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, రేషన్ పెన్షన్ కావాలన్నా లంచాలు జరుగుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో, మట్టి నుంచి ఇసుక దాకా ఏదీ వదలకుండా దోచేస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి తావు లేని పరిపాలన ఇస్తాను అని చెప్పి మీ అందరికీ మాట చెప్తా ఉన్నా. కులపిచ్చి లేని పరిపాలన ఇస్తాను అని చెప్పి మీ అన్నాను. లా అండ్ ఆర్డర్ను ఈరోజు ఎంఆర్ఓను ఇసుక మాఫియాను ఆపితే ఆడపడుచు అని చూడకుండా ఎంఆర్ఓను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతా ఉన్న ఎమ్మెల్యేలను చూస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ పూర్తిగా చనిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మా చిన్నారు నేనన్న పోగొట్టుకున్నా, సాక్షాత్తు ఇంట్లోకి దూరి అడ్డగోలుగా నరికిన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా చూస్తా ఉన్నాము. లా అండ్ ఆర్డర్కు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. తల్లిదండ్రుల మీద చదువుల భారం లేకుండా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలను ఇవాళ స్కూళ్ళు ఎలా ఉన్నాయో ఫోటోలు తీస్తాము. రేపొద్దున అధికారంలోకి మనం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఈ స్కూళ్లను అభివృద్ధి చేసి ఎలా మార్పు చేశాము అన్న ఫోటోలు కూడా చూపిస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ప్రతి కుటుంబం మీద వైద్యం పరంగా పడుతున్న భారాన్ని పూర్తిగా లేకుండా చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. జబ్బులను నయం చేసేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో లేకుండా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. వ్యవసాయాన్ని మళ్ళీ పండుగ చేస్తామని హామీ ఇస్తా ఉన్నా. గిట్టుబాటు ధరలకు హామీ ఇస్తా ఉన్నాము. పెట్టుబడులకు ఉచితంగా సాయం అందిస్తామని చెప్తా ఉన్నాను. భరోసా ఇస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. 5 సంవత్సరాలలో ప్రతి నిరుపేదకు 5 సంవత్సరాలలో ప్రతి నిరుపేదకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఆ ఎస్సీలకు, ఆ బీసీలకు, ఆ ఎస్టీలకు, ఆ మైనారిటీ కుటుంబాలకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను. 5 ఏళ్ళు గడువు ఇవ్వండి, మీ కుటుంబాలను లక్షాధికారులుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ అని చెప్తా ఉన్నా. 5 ఏళ్ళు గడువు ఇవ్వండి, ప్రతి అక్క చెల్లెమ్మను లక్షాధికారులుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. చదువుకున్న ప్రతి నిరుద్యోగికి నేను ఇవాళ చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అక్షరాల 230,000 ఉద్యోగాలు అధికారంలోకి రాగానే భర్తీ చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఏబిపిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాము. మీ గ్రామంలోనే చదువుకున్న 10 మంది పిల్లలకు మీ గ్రామంలోనే ఉద్యోగాలు చెట్టుగా చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను. ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మన బల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేవుడు దయతో ప్రత్యేక హోదాను కూడా సాధించుకుందాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఉద్యోగాల అమల్లో పిల్లలకు ఉద్యోగాలు వచ్చేందుకు ఒక్కడుగు ముందుకు వేస్తాము. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేందుకు ఒక్కడుగు ముందుకు వేసి ఆ పిల్లల కోసం పరిశ్రమలలో ఏ పరిశ్రమలో అయినా కూడా
అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తామో మొట్టమొదటి చట్టసభలోనే 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఏ ఒక్క ప్రాంతం ఏ ఒక్క గ్రామం నీటి కడకడతో ఇబ్బంది పడకుండా సాగునీటిని తీసుకొచ్చే కార్యక్రమం 5 సంవత్సరాలలో చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను ప్రతి ఎకరానికి నీరందించే విధంగా జల యజ్ఞానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను మన ప్రభుత్వంలో మన 5 సంవత్సరాలలో అని చెప్తా ఉన్నా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి అందాలి సంక్షేమ పథకం పేదవాడికి అందించేటప్పుడు కులాలు చూడం మతాలు చూడం ప్రాంతాలు చూడం రాజకీయాలు చూడం చివరికి పార్టీలు కూడా చూడకోకుండా న్యాయం చేస్తానని హామీ ఇస్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ భూములను మీ ఇళ్లను మీ ఆస్తులను ఏ ఒక్కరూ కూడా ఆక్రమించుకోలేని విధంగా చట్టంలో మార్పును కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తామని ఇస్తా ఉన్నా అంతేకాదు ఇవాళ వెబ్ల్యాండ్ పుణ్యమా అని చెప్పి ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోతే లంచాలు ఇవ్వండి ఇవాళ పనులు జరగడంలా వెబ్ల్యాండ్ పుణ్యమా అని చెప్పి మీ భూములు మీ పేరుతో ఉన్నాయో కూడా లేదో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ ప్రజలున్నారు ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం ల్యాండ్ రికార్డ్స్ను పూర్తిగా సర్వే చేసి అక్రమాలకు తావు లేకుండా పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను ఇవన్నీ చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా మీరు ఫ్యాన్ గుర్తుకు వేసే ఓటు మీ పిల్లల చదువులు వారి ఉద్యోగాలు మీ ఆరోగ్యం మీకు వచ్చే ఆదాయం ఇలా ఏది తీసుకున్నా కూడా మీ జీవితంలో మీరు కని విని ఎరగని విధంగా మంచి మార్పు పలుకుతుంది రాబోయే ఎన్నికల్లో అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ నేను ఇవాళ ఒక్కటే చెప్పదలుచుకున్నా ఎన్నికలు వచ్చేస్తా ఉన్నాయి 11వ తారీఖున మనము పోరాటం చేస్తా ఉన్నది చంద్రబాబు నాయుడు గారనే జుత్తులు మారి నక్కతో పోరాటం చేస్తా ఉన్నామన్నది మర్చిపోవద్దని చెప్తా ఉన్నా అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు చివరికి వీళ్ళంతా కూడా ఏం చేస్తారో తెలుసా ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలు దగ్గర పడేసరికి గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తారు అవినీతిను సంపాదించిన డబ్బు చాలా ఉంది వీళ్ళ దగ్గర మూటలు మీ దగ్గరికి మీ గ్రామాలకు డబ్బులు పంపిస్తారు డబ్బులు పంపించి మీ చేతిలో 3000 రూపాయల డబ్బులు పెట్టి ప్రలోభాలు పెట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో అన్నతోడుగా ఉంటాడు అనయ్యా ప్రతి చెల్లెమ్మకు చెప్పండి పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాల టైం ఇచ్చాం అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అని చెప్పండి చివరిలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చే ఆ 3000 రూపాయల డబ్బులకు మోసపోవద్దని చెప్పండి రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు ఎన్నికల నాటి వరకు వాళ్ళకి ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే ఇస్తాడన్నా అని చెప్పండి మళ్ళీ 0 వడ్డీకి విప్లవాన్ని తీసుకొస్తాడు బ్యాంకుల దగ్గరికి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు గర్వంగా పోయే పరిస్థితి తీసుకొస్తాడు ఆ బ్యాంకుల అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే రోజులు మళ్ళీ అన్న తీసుకొస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి గ్రామాలలో వెళ్ళినప్పుడు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి అన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దు రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు
అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అక్షరాల 50,000 రూపాయలు ఇస్తాడు అన్న రైతు భరోసా కింద అని చెప్పండి. ఈ సొమ్ము ప్రతి సంవత్సరం మే మాసంలోనే 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం చేతిలో పెడతాడు అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు, రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయం చేస్తాడు, గిట్టుబాటు ధరలకు హామీ ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, గ్రామంలో ఉన్న ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రతి అవ్వకు ప్రతి తాత దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి, అవ్వ తాత చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవాళ పెన్షన్ ఎంత ఇస్తున్నారు అని అడగండి. ఆ అవ్వ తాతలు అడగండి, 3 నెలల కిందట అంటే ఎన్నికలకు 3 నెలల ముందు వరకు ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ మీకు ఎంత ఇస్తా ఉండేవాడు అని చెప్పి ఆ అవ్వ తాతలను అడగండి. ఆ అవ్వ తాతలు అంటారు, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వడం లేదు అని చెప్పి ఇలా చేతులు ఊపుతారు, లేకపోతే ఇలా 1,000 రూపాయలను మాత్రమే చేతులు ఊపుతారు. ఆ అవ్వ తాతలను అడగండి, ఆ అవ్వ తాతలను అడగండి, అవ్వ తాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు కేవలం 3 నెలలు ఉన్నాయనగా మాత్రమే అది కూడా అన్న చెప్పాడు కాబట్టి మోసం చేసేందుకు 2,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఈ మోసానికి మోసపోవద్దు. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వ తాతల పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి చెప్పండి. అవ్వ తాతలకు చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు పెన్షన్ పెంచుకుంటూ పోతాడని చెప్పండి. నవరత్నాల్లో అనే ప్రతి అంశము కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలతో మనందరి జీవితాలు బాగుపడతాయని చెప్పి అర్థమయ్యేలా చెప్పండి. ఎండ మావులను నమ్మద్దండి అని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి మాటలను అబద్ధాలను నమ్మద్దు అని చెప్పండి. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారిని పాలన చూశాం, ఒక్కసారి జగనన్న కూడా అవకాశం ఇస్తాము అని చెప్పి గట్టిగా చెప్పండి. మీ అందరూ ఆశీస్సులు కావాలి, మీ అందరు దీవెనలు కావాలి. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అనంటే అది ఇద్దరు పార్టీల మధ్య యాది జరుగుతూ ఉన్న ఎన్నికలు. ఇవాళ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఎన్నికలు విశ్వసనీయత ఒకవైపున ఉంటే మరోవైపున వంచనతో ఇవాళ యుద్ధం జరుగుతూ ఉందన్నది మర్చిపోవద్దండి. ఈ కురుక్షేత్రంలో మీ అందరి తోడు కావాలి, మీ అందరి దీవెనలు కావాలి, మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దీవెనలు గణేష్ మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి, మన పార్టీ తరఫున మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు గణేష్కి ఇవ్వమని, మీ అందరి చెల్లెలు ఆశీస్సులు గణేష్కి ఇవ్వమని మనసారా కోరుతా ఉన్నాను. అదే రకంగా అమ్మ సత్యవతమ్మ మీ పక్కనే ఉంది, అమ్మ మన పార్టీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. మీ అందరి చెల్లని దీవెనలు ఇవ్వండి, మీ అందరి చెల్లని ఆశీస్సులు కూడా అమ్మకి ఇవ్వమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ తోడు దీవెనలు కావాలని మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు ఫ్యాన్, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తమ్మా, మన గుర్తు ఫ్యాన్ అన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మండుతున్న ఈ ఎండను ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతో ఆ పేదలు చూపించినందుకు పేరు పేరున
ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొకసారి హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఊరుపు కొండల్లో